లోక్సభ ఎన్నికలకు తెలుగుదేశం పదమూడు మంది అభ్యర్థులను ప్రకటించింది జనసేన భారతీయ జనతా పార్టీలతో పొత్తులతో భాగంగా ఏపీలోని ఇరవై ఐదు సీట్లకు పదిహేడు స్థానాల్లో పోటీ చేయనున్న తెలుగుదేశం నాలుగు మినహా పదమూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఇందులో నలుగురు బీసీలు ఉండగా విశ్రాంత లు ఇద్దరు ఇద్దరు వైద్యులు ఉన్నారు పీజీ చదివిన వారు ముగ్గురు ఆరుగురు గ్రాడ్యుయేట్లు ఉన్నారు ఇందులో శ్రీకాకుళం నుంచి సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు మరో అవకాశం ఇచ్చారు విశాఖ నుంచి ఎంభరత్ అమలాపురం నుంచి గంటి హరీష్ ఏలూరు పుట్ట మహేష్ యాదవ్ విజయవాడ కేసినేని చిన్ని గుంటూరు పెమసాని చంద్రశేఖర్ నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు బాపట్ల కృష్ణప్రసాద్ నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి చిత్తూరు దగ్గుమళ్ల ప్రసాద్ హిందుపురం బీకే పార్దసారథి కర్నూలు నాగరాజు నంద్యాల బైరెడ్డి శబరి ఉన్నారు ఇంకా కడప అనంతపురం ఒంగోలు విజయనగరం లేదా రాజంపేటల్లో తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఇదే సమయంలో పదకొండు మంది అభ్యర్థుల పేర్లతో అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం మూడో జాబితాను ప్రకటించింది ఇందులో ఏడుగురు బీసీలకు అవకాశం కల్పించింది మూడో జాబితాలో చోటు తక్కిన వారిలో పలాసు నుంచి గౌతు శిరీష పాతపట్నం మామిడి గోవిందరావు శ్రీకాకుళం గొండు శంకర్ ఎస్కోట కోళ్ల లలితకుమారి కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు నరసరావుపేట చదలవాడ అరవిందబాబు చీరాల కొండయ్య యాదవ్ బీసీ వర్గానికి చెందినవారు ఉన్నారు అమలాపురం నుంచి ఐతాబత్తుల ఆనందరావు పెనమలూరులో బోడే ప్రసాద్ మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ పోటీ సర్వేపల్లి బరిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలవనున్నారు ఈ పదకొండు మంది అభ్యర్థులతో తెలుగుదేశం ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య నూట ముప్పై తొమ్మిదికి చేరింది ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం నూట నలభై నాలుగు స్థానాలకు పోటీ చేస్తుండగా మరో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది సీనియర్లు గంటా శ్రీనివాసరావు కళా వెంకట్రావు మరో జాబితా కోసం వేచి చూడాల్సి ఉండగా దేవినేని ఉమా బండారు సత్యనారాయణమూర్తి ఆలపాటి రాజా ఈసారి పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొంది తెలుగుదేశం మూడో జాబితాలో చోటు దక్కించుకున్న నేతలు వారి నివాసాల వద్ద అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు అభ్యర్థిగా బోడే ప్రసాద్ ఖరారు కావడంతో కృష్ణా జిల్లా పోరంకిలోని పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు మిఠాయిలు పంచుకున్నారు మైలవరం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ స్వగ్రామం ఐతవరంలో ఆయన అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు నర్సరావుపేటలో చదలవాడ అరవింద్ బాబు కార్యాలయం వద్ద తెలుగుదేశం శ్రేణులతో సందడి నెలకొంది కాకినాడలో కొండబాబు నివాసం పార్టీ తో కోలాహలంగా మారింది చీరాల తెలుగుదేశం అభ్యర్థి ఎంఎం కొండయ్యను పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు సన్మానించారు లోక్సభ ఎన్నికల కోసం భారాసా మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది ఇటీవలే బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన విశ్రాంత ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ను నాగర్ కర్నూలు బరిలో నిలుపునున్నట్లు తెలిపింది మెదక్ అభ్యర్థిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి పి వెంకటరామిరెడ్డి పేరును భారా అధినేత కేసీఆర్ ఖరారు చేశారు వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం భారాస ఎమ్మెల్సీగా ఉన్నారు తెలంగాణలో పదిహేడు స్థానాలు ఉండగా భారస పదమూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది హైదరాబాద్ సికింద్రాబాద్ నల్గొండ భువనగిరి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది కొన్ని రోజుల నుంచి ప్రతిపక్షాలకు చెందిన పలువురు నాయకులను చేర్చుకుంటున్న కాంగ్రెస్ మరింత మంది నాయకులను చేర్చుకునే దిశలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది ఈ మేరకు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి భారత జనరల్ సెక్రటరీ రాజ్యసభ సభ్యులు కేకేను కలిశారు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి బంజరాహిల్స్ లోని కేకే నివాసానికి వెళ్లిన దీపాదాస్ ముంచి దాదాపు నలభై నిమిషాలు కేకే ఆయన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో చర్చలు జరిపారు లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ లో ముమ్మర చర్చ జరుగుతున్న వేళ ఆ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఆయన కుమార్తెలను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది కేకే విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతుండగా అందులో వాస్తవం లేదని కేకే చెప్పారు సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ సహా పదిహేను మంది పేర్లతో లోక్సభ ఎన్నికలకు భాజపా నాలుగో జాబితా ప్రకటించింది పుదుచ్చేరిలోని ఏకైక స్థానం సహా తమిళనాడుకు చెందిన మరో పద్నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది తమిళనాడులోని తొమ్మిది స్థానాలకు నిన్న అభ్యర్థులను ప్రకటించిన భాజపా ఇవాళ నాలుగో జాబితాలో అక్కడి నుంచి వరిలోకి దిగే అభ్యర్థులకే చోటు కల్పించింది సినీ నటి రాధిక విరుద్ నగర్ నుంచి పోటీ చేస్తారని తెలిపింది విశాఖ పోర్టులో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్న ఘటనపై సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది విశాఖ తీరంలో నిన్న పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ సంధ్య ఆక్వా పరిశ్రమ పేరిట బుక్ అయి ఉండటంతో కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలోని సంధ్య ఆక్వా పరిశ్రమలో సిబిఐ సోదాలు చేపట్టింది గతరాత్రే సోదాలు ప్రారంభించిన సిబిఐ ఇవాళ ప్రత్యేక అధికారులతో సోదాలు చేసి పరిశ్రమలోని పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది డ్రగ్స్ కంటైనర్ ను అధికారులు విశాఖ కంటైనర్ పోర్టులో ఉంచారు ఈ నెల పదహారున చైనా నౌక ద్వారా కంటైనర్ విశాఖ వచ్చినట్లు సిబిఐ గుర్తించింది బ్రెజిల్ శాంటోస్ పోర్టు నుంచి డ్రైడ్ ఈస్ట్ బ్యాగులతో కంటైనర్ విశాఖ వచ్చినట్లు నిర్ధారించారు ఇంటర్పోల్ సమాచారంతో నౌకకు ట్రాక్ చేసిన సిబిఐ ఇరవై ఐదు కిలోల చొప్పున వెయ్యి బ్యాగుల్లో ఉన్న డ్రైడ్ ఈస్ట్ ను స్వాధీనం చేసుకుంది ఇటు ఆ ప్రైవేటు కంటైనర్ టెర్మినల్ తమ పరిధిలోకి రాదని విశాఖ నగర కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు సిబిఐ అధికారులు సహాయం కోరినందుకే డాగ్ ను పంపామని చెప్పారు పోలీసుల వల్లే సిబిఐ సోదాలకు ఆటంకం కలిగిందన్న ప్రచారంలో వాస్తవం లేదని సీపీ చెప్పుకొచ్చారు ఢిల్లీ మద్యం కేసులో కీలక సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ స్పష్టం చేసింది గత రాత్రి కేజ్రీవాల్ చేసిన ఈడీ ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచింది ఈ విచారణలో పీఎంఎల్ఏ సెక్షన్ ప్రకారం కేజ్రీవాల్ ను అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది కేజ్రీవాల్ కనుసరణలోనే మద్యం విధాన రూపకల్పన జరిగిందని వివరించింది నూతన మద్యం విధానం కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ అది బోటకమేనని ఈడీ తెలిపింది లంచాలు తీసుకోవడానికి అది ఇచ్చిన వ్యక్తులకు తిరిగి చెల్లించడానికి వీలు కల్పించే విధంగా ఈ విధానం రూపొందించారని పేర్కొన్నారు నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేజ్రీవాల్ గోవా ఎన్నికల ప్రచారంలో వినియోగించారని తెలిపింది మద్యం విధాన రూపకల్పన సమయంలో నలభై కోట్ల రూపాయలు హవాల ద్వారా చేతులు మారాయని వివరించింది ఈ మేరకు విజయ్ నాయర్ కంపెనీ నుంచి సేకరించిన ఫోన్ సంభాషణల తెలిపింది శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన ప్రకటనను ప్రస్తావించిన ఈడీ సౌత్ గ్రూప్ ఢిల్లీలో మద్యం వ్యాపారంపై నియంత్రణ సాధించిందని పేర్కొంది ఈ నేర ఆదాయం వంద కోట్ల లంచం మాత్రమే కాదని లంచం చెల్లించే వారి ద్వారా వచ్చే లాభాలు కూడా కలిపితే ఆరు వందల కోట్ల పైమాటా అని వివరి ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువ లబ్ధి చేకూరింది ఆమ్ ఆద్మీ పార్టీకే అని ఈడీ స్పష్టం చేసింది ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అరెస్టు చేసిన భారాస ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు తన అరెస్టు చట్ట విరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను రాజ్యాంగ చట్టబద్ధతపై దాఖలైన మరో కేసుతో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది త్వరితగతిన కేసు విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టుకు సూచించింది రాజ్యాంగపరమైన అంశాలపై ఈడీకి నోటీసులు జారీ చేసిన కోర్టు ఆరు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది